పార్లమెంట్ అభ్యర్థులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలతో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో అభ్యర్థులంతా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుందని, ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని నొక్కి చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్గా పంపాలని పార్టీ నేతలను ఆదేశించారు. సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకెళ్లేలా చూసుకోండి పిలుపునిచ్చారు రేవంత్. ప్రతి రౌండ్లో కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరి దగ్గర 17C లిస్ట్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఈవీఎం ఓట్లకు 17C లిస్టు ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతి అభ్యర్థి వీటన్నింటిపై అవగాహనతో ఉండాలన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.